अंदर हाई अंडी अंदर बहुरा अंदर बहुत मनस्फूर्ति को वेलकम टू विष्णु सिटी लॉक्स मैटर एंटे मुख्यमंत्री मैटर इधी मैं गुरी आम कामेंटी एमन इप्ड वीडियो का मुझे मी आये एंत टार्चर पेड़ना अभी चुप मुद्दे अदे चबूतना आ टार्चर ये टार्चर पेड़ना चबता बेरा के बेरा मल्ल अंडकू इंटाड़े उ इंटाड़े उ पिल चूसको नुन चूसको चालू कड़प नि नी आरोग्य चूसको अच्छा अभी टार्चर टार्चर अंटे अंत गाँव टार्चर अट अंतना इंकोटी मैं मुझे पिल की कड़म निंडी पिल की बड़ की पंप चालू ते का टयानी पड़को निद्रपो तरवा पनको तरवा पन मु तिटमे कावाली अटार अभी टार्चर नीन कड़पतना इपड़की कड़पतना पुटी गड़प अच्छे तक नैन कारणमेंटे मम्मते अंत का ईदूर अल्लु मे अंदर की चूड़ना वाड़क उदा अंदम आयन अर्थंस इंकने चूसकना आरम भारम एना सर मैंने चूसकोनी पिल पुटन दाकना सर पुटनाकना सर यानी मम्मी चूस्तमे नीन मत पुटी गड़प मत तक नील पोसे तपड़ चूसर अंतर के मतलब मैंने चूसक अदो टार्चर मेरन अभी टार्चर अने चेयलेना दाखिल రెండు కానుపులకైనా సరే ఒక్కసారైనా గాని మమ్మల గడపబైతే తొక్కలేదు మా వదినైనా మమ్మల్లైనా బాగా చూస్తారు అంతకు మించి బాగా చూస్తాడు మా ఆయన అయితే అందుకని ఆల్టానికి మాత్రం బుద్ధిపుట్ల నాకైతే ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది మా ఆయనకైతే ఏ అలవాటు లేదని నేను మాత్రం చెప్పను కుటక కైని పాన్పరాకు ఈ మొత్తం ఏది లేవు కానీ ఎప్పుడో ఒకసారి బీరేస్తాడు ఒక బీరు ఒక నార ఒక బీరు నారా గాని చేసాడు అనుకో పడిపోతాడు చిన్న పిల్లలు ఎట్ట పండుకుంటారు అట్ట పడిపోతాడు అబ్బాయి ఇంకా గొడవలకి పోడు ఏం పోడు చిన్న పిల్లడికి ఆడికి పోటానికి అయినా సరే భయపడతాడు తాక్కుండా ఉన్నాడు అనుకో అప్పుడు ఎవరైనా వచ్చి కదిలిచారు అనుకో మహా కోపిష్ట గబక్కన తక్కన సీరియస్ అవుతాడు సీరియస్ అయ్యి మాట్లాడటానికి పోతాడు గాని మళ్ళీ ఆలోచిస్తాడు ఒక్క నిమిషం आगे ఆలోచిచి ఏ మాట అంటున్నాను ఈయనకి ఇతనికి ఏ మాట అనాలి అని ఆలోచిచి అంటాడు ఏదైనా సరే అది కూడా టచరేనా గొడవలకి వెళ్లి గొడవలు తెచ్చి మా ఇంటి మీద గొడవలు తెస్తా ఉంటే అది ఒక టచర్ ఇది తాగి రాంగానే పండుకుంటా చిన్న పిల్లల్లాగా అది కూడా టచరేనా టచర్ అనుకుంటే అనుకోండి మీరు నాకైతే చిన్న పిల్లల్లాగా కనిపిస్తాడు తాగితే మాత్రం మా పెళ్ళై 7 సంవత్సరాలు కావొచ్చింది కానీ ఇప్పటికైనా సరే నేను పుట్టింటి గడప అయితే తొక్కలేదు అలిగి అన్ని అంత గొడవలు అయితే నా మధ్యలో రాలేదు మా మధ్యలో పీపంచంగా అంత గొడవలు అయితే మాకు రాల చిన్న చిన్న గొడవలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కానీ ఒక్కసారైనా సరే మా పుట్టింటి గడప అయితే నేను తొక్కలేదు తాగొస్తాడు పండుకుంటాడు చిన్న పిల్లల్లాగా అంతే గాని గొడవలు అయితే తాడు ఇంటి మీద గొడవలు తెచ్చి టార్చర్ పెట్టి కొడతా ఉంటే పిల్లలకి పెళ్ళడానికి అలిగిపోయినా ఒక అర్థం ఉంటుంది దానికి నాకైతే ఆ అవసరం రాలేదు నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ టార్చర్ అయితే ఇప్పటికి అనుభవం పడలేదు నేనైతే ఆ టార్చర్ అయితే నేను పడలా ఇప్పటికి ఇంకా పడనను కూడా అనుకుంటున్నాను నేనైతే నాకు ఆ నమ్మకం ఉంది మా ఇష్టం మీద ఆయనదైతే అరేంజ్ మ్యారేజ్ నాదైతే లవ్ మ్యారేజ్ నేనైతే లవ్ చేశాను మా ఆయన అయితే లవ్ చేయలేదు నాకు ఎందుకంటే ముందు ఒక అమ్మాయి ప్రేమించాడు అది ఫెయిల్ అయ్యింది లవ్ లో ఫెయిల్ అయినా గానీ నాకు బానే అబ్బాయి ప్రేమించాను నేను మాత్రం చెప్పలేదు నా నోరు చెప్పకుండా మెలకొన్నాను అన్న నాకు అడిగి వస్తాడని నేను అనుకో పెళ్లి చేసుకున్నాక బానే ఉన్నాడు బానే ఉంటున్నాడు కూడా ఇప్పుడు ఆ పిల్ల గుర్తు తెచ్చుకొని నాకు టార్చర్ పెడతా ఆ పనులు మాత్రం చేయటల్ల అదే అయితే అసలు గుర్తే లేదు అంటున్నాడు నేను ఎప్పుడైనా అడిగినా గాని పెళ్ళైనాకే నేను చెప్పాను నీకు లవ్ చేస్తున్నాను అని నేనైతే పెళ్ళైనాక ఒక మాట అడిగా అడిగి
ఏమని అడిగానంటే అమ్మ ఇంకా గుర్తుందా నీకు ఫీలింగ్లు ఏమైనా వస్తున్నాయని అడిగాను. అడిగితే ఆ మాటకి ఏమన్నాడంటే మా ఆయన, మనం ప్రేమించిన అమ్మాయి కన్నా మనకు ప్రేమించిన అమ్మాయి మా లైఫ్లోకి వస్తే చాలా గ్రేట్ అన్నాడు. చాలా సుఖపడతాం, అది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలన్నాడు. అప్పుడు కానీ సైలెంట్ అయ్యా. చాలా గొప్పగా చెప్పాడులే సినిమా డైలాగ్ అనుకున్నా, కానీ బాగా ఉన్నాయి మాటలు అయితే బాగున్నాయి, కానీ సినిమా డైలాగ్ వాడాడు అబ్బాయి. సినిమాలు బాగా చూస్తాడు కదా, ఇప్పుడైతే సినిమాలు చూస్తాలా ఏం చూస్తాలా, పెళ్ళం పిల్లలు డబ్బు అదే. మా ఆయన ఒక మాట అన్నాడు కదా, మనం ప్రేమించిన అమ్మాయి కన్నా మనకు ప్రేమించిన అమ్మాయి అయితే మాకు లైఫ్లోకి వస్తే చాలా సుఖపడతాం, లైఫ్ బాగుంటుంది అని చెప్పాడు కదా. ఆ రోజు అన్న మాటకి సైలెంట్ అయ్యాను, కానీ తర్వాత అర్థమైంది మా ఆయన ఎంత బాగా చూసుకుంటున్నాడుకి. ఆ చూసేదానికి ఆయన చెప్పే తీరికి బట్టి రెండు సెట్ అయినాయి అనుకున్నాను. ఇప్పటికైతే అమ్మాయి ట్రాఫిక్ అయినా ఏదైనా సరే మా లైఫ్లోకి అయితే రాలేదు ఇప్పటికి. ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా వచ్చిద్దామని గెలుగుతామన్నా కానీ ఇప్పటికి రాలేదు, చెప్పలేదు కూడా. ఎప్పుడైనా అడిగినా కానీ ఇంకా ఎందుకు దాని గురించి వదిలే అంటాడు. ఇప్పుడు ఇంకా సంపాదన అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే ఈ వీడియోలు తీసుకోవాలి, ఎప్పుడు తీయాలి ఎప్పుడు తీయాలి అని. వీడియో తీస్తా ఇది ముందు పోస్ట్ తర్వాత నీకే అర్థమైంది. దేని గురించి చదివితే నాకు కూడా అర్థమైంది కాదు, దాని గురించి చేస్తున్నావని. పోస్ట్ చేసేటప్పుడు నువ్వేగా చూసేది. ఏంటది నా నోట్ నువ్వేంటి ఏమని చేస్తున్నావు తర్వాత అర్థమైంది లేప్ప నీకు రికార్డ్ అవుతుందిగా. అయితే బయట మాట్లాడి మాట్లాడి కుర్రాలు తోటి చిన్న రాలింది చెట్టు ఎవరి కోసం ఇది రాలి పడింది పిల్లలు తింటారని తీసుకొచ్చి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు సిరీస్. చెప్పావా? చెప్పాలి. నువ్వు చెప్పే, నువ్వు చెప్పు. ఏదో మ్యాటర్ చెప్పినట్టుంది, ఏం చెప్పావు? చెప్పి మ్యాటర్ చెప్పు. సబ్స్క్రైబర్లు చెప్తారులే నీకు రేపు. సబ్స్క్రైబర్లు చెప్పడం అవసరం లేదు, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూస్తారు. చూడు ఏం చెప్పిందా, ఎంత ఎప్పటిదాకా ఏం చెప్పిందా మీ వేసింది. సరే నేను చూస్తా, నేను తర్వాత చూస్తా. అయితే మామిడికి రాలేదు, రాలింది ఒకటి పైనుంచి పిల్లలు తింటారని తీసుకొచ్చా. సూపర్ ఉంది. ఇంకేంది మ్యాటరు, ఏం సంగతి, దేని గురించి చెబుతున్నావు? తీస్తే నాకు కూడా చేతి నేను కూడా మాట. మామిడికాయలో ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటుంది అని చెబుతున్నా వాళ్ళకి, అంతేనా? అదే అంతలోనే నువ్వు వచ్చా. ఓకే సర్లే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో దేని గురించి జరుగుతుందో అయితే ఇప్పటికైతే నేను చూడలేదు, తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తాను దేని గురించి అసలు పోస్ట్ చేయాలా వద్దా అని. చేసేదైనా పోస్ట్ చేసేదైనా చేయండి. చేయలేదు, చేయాలి. అది కాదు, ఇప్పుడు పోస్ట్ చేసే మనం పోస్ట్ చేసే మ్యాటరా లేకుంటే ఏదైనా పెండింగ్లో ఉంచేదా? పెండింగ్ ఉంచేది ఏం లేదు, ఎమ్మటే పోస్ట్ చేయాలి. చేయాలంటావా? సరే ఏం చేయవా? తమరి ఆర్డర్ మేడం, మీరు పోస్ట్ చేయమంటే మేము చేయకుండా ఉంటామా? చేయకుండా ఎలా ఉంటాం? అయితే ఫ్రెండ్స్, ఈ మ్యాటర్ ఏదో నాకు తెలియదు, కానీ అప్లోడ్ చేసేటప్పుడు చూస్తాను. అయితే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటట్టే, కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో ఒక లైక్ ఇవ్వండి. అది ప్రతి వీడియోకి నేను చెప్పే మాటే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, బ్యాడ్గా కామెంట్ చేయొద్దు, అండ్ షేర్ చేయండి, అంతేనా? ప్రతి ఏదో ఒకటి నేను ఏదో వీడియో చేసుకో, నేను కొంచెం పనుంది పోయేస్తాను. కానీ చూసావా, మామిడికాయ తెచ్చి తింటావు అంటున్నాడు, ఉప్పు కారం వేయకుండానే పోతున్నాడు మళ్ళీ. అదే అప్ప చిన్న పిల్లల్లాగా చేస్తాడు, బాగా చూస్తాడు. ఇప్పటికైతే బాగా చూస్తున్నాడు, ఇంకా ఆ నమ్మకం నాకుంది లైఫ్ అంతా ఇంత ఇలాగే సంతోషంగా ఉంటానని. ఉంటాం కూడా మేము, మా పిల్లలు మేమైతే సంతోషంగా ఉంటాం అని నాకు ఆ నమ్మకం ఉంది. మరో వీడియోలో కలుద్దాం మళ్ళీ.